నమస్కారం. రామకృష్ణ హినాన్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో 24 సెప్టెంబర్ 23 అక్టోబర్ మధ్యలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళ జీవన శైలి ఏ విధంగా ఉంటుంది. వాస్తవానికి మీరు పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయకూడదు. ఈ మధ్యలో పుట్టిన వారు డబ్బు అనేది కూడా లిక్విడ్ బిజినెస్ లో ఎక్కువగా లిక్విడ్ బిజినెస్ లో వ్యాపారాలు చేయకూడదు. అదేవిధంగా ప్రభుత్వేతర సంస్థలకు మీరు ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కంపల్సరీ మీరు చేసే వ్యాపారాలకు ట్యాక్స్ రూపంలో చెల్లించాలి. అరసవల్లి సూర్యనారాయణ స్వామికి రథ సప్తమి రోజున 5,000 రూపీస్ శాశ్వత అన్నదానం కింద డొనేట్ చేసినట్టయితే మంచి శుభాశీస్సులు జరుగుతాయి. అంటే మెయిన్ మీరు ప్రధాన అంశాలు చెప్తున్నాండి. ఈ యొక్క చదువుకునే పిల్లలైతే సివిల్ సైన్స్ ఐపీఎస్ లాంటి ఉద్యోగాలు అర్హులవుతారు. అదేవిధంగా ఉద్యోగ విషయంలో కూడా బ్యాంక్ సెక్టార్లలో కూడా ఉద్యోగాలు వస్తాయి, కోర్టుకు సంబంధించిన దానిలో కూడా ఉద్యోగాలు వస్తాయి. మీరు అదేవిధంగా వ్యాపార సంస్థలలో ఫుడ్కు సంబంధించిన వ్యాపారాలు ఎక్కువగా కలిసి వస్తాయి. అదేవిధంగా మీ జీవితంలో ఒక మంచి మార్పును చూడాలనుకుంటే మీరు ఖచ్చితంగా మీరు శివారాధన చేయాలి. జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం ద్వారా కూడా పూర్వ జన్మ నుండి మీకు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఏమైనా కర్మలు ఉన్నా కూడా ఈ జన్మలో విముక్తులు అవుతారు. అంటే మనం ఏదైనా కూడా మనం మంచి చేసి మనం 10 మందికి సహాయం చేస్తూ 10 మందిలో మంచి పేరు తెచ్చుకుంటే ఆ యొక్క కర్మ అనేది మన పిల్లలకు వస్తుంది. మనం చెడు మార్గాలను ఎన్నుకొని చెడు పనులు చేస్తే ఆ కర్మ అనేది పిల్లలు అనుభవిస్తారు. అదేవిధంగా మీ యొక్క కర్మలు కూడా ఇలాంటి కర్మను మీ మీద ఇబ్బంది పడి మిమ్మల్ని ఇబ్బంది గురి చేసినట్టయితే దాని నుండి బయటపడడానికి కూడా చాలా మార్గాలు ఉంటాయండి. కాబట్టి ఈ యొక్క 24 సెప్టెంబర్ నుండి 23 అక్టోబర్ మధ్యలో పుట్టిన వారికి మంచి నిజాయితీ పరులుగా మంచి రాజయోగం అనేది కూడా వీళ్ళకి వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే వీళ్ళ పేరును డెస్టిన్ నంబర్ రూపంలో చూసుకో, అంటే డెస్టిన్ నంబర్కు అనుగుణంగా మార్చుకున్నప్పుడు మాత్రమే మీకు ఈ యోగం వస్తుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ యొక్క రాశి, లగ్నము, నక్షత్రము, నడిచే దశలు, అంతర్దశలు, గ్రహకుండలి ఇవన్నీ పరిశీలన చేసిన తర్వాత మీకు ఫైనల్గా ఒక నేమ్ కనిపించినట్లయితే చాలా బాగుంటుంది. విదేశాలలో స్థిరత్వం అనేది కూడా పనిచేయదు. విదేశాలలో చదువు అంత ఉపయోగపడదు. విదేశాలలో అంటే కువైట్లో కానీ, మలేషియాలో కానీ, సింగపూర్లో కానీ అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసే వాళ్ళు కూడా అసలు సంపాదన నిలబడదు, డబ్బంతా ఖర్చు అయిపోతుంది, మళ్ళీ రిటర్న్ రావటం తప్పదని కూడా మీకు తెలియజేస్తాను. ఒకవేళ అక్కడ వర్క్ చేసినప్పుడు జీతం శాలరీ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు స్వతహాగా ఇండియాలో కనుక వర్క్ స్టార్ట్ చేసినట్టయితే, ఒకవేళ మీరు విదేశాలలో ఉన్నప్పటికీ మీ పేరు కరెక్షన్ రూపంలో మార్చుకున్నట్టయితే అక్కడ ఉన్నా కూడా అదృష్టం వచ్చే విధంగా మనం కరెక్షన్ చేసి ఇస్తే వాళ్ళ లైఫ్ అనేది చాలా అత్యద్భుతంగా మారుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.